వెనక అయితే కనుక చూశారు, అక్కడ మేము నిలబడి చూస్తున్నాం, మీరు విజిల్స్ కొడుతుంటే చాలా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్, మీ సాఫ్ట్వేర్ టీం అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు ఇలా షో ఆర్గనైజ్ చేసినందుకు సతీష్కు ముందు థ్యాంక్ యూ చెప్పాలి. అంటే 1 మంత్ ముందు ఇలా సినిమా చూపించడం చాలా డేంజర్, కానీ ఇలాంటి సినిమాల్ని అంటే బలగం చేసినప్పుడు కూడా ఇలాగే ప్రమోట్ చేశామంటే, ఒక చిన్న సినిమా తీసినప్పుడు ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి పెద్ద హిట్ వెళ్ళాలంటే ముందు కాంటెంట్ బాగుండాలి. ఇదే డేంజర్ కాంటెంట్ అనుకో మేము అయిపోతాం. కాబట్టి మంచి కాంటెంట్ ఉన్నప్పుడు మీ దగ్గరికి ఇలా తీసుకెళ్ళాలి అని అనిపించినప్పుడు సతీష్కు చెప్తే సతీష్ ఈ షో ఆర్గనైజ్ చేశాడు. సో వాట్ ఎవర్, మీరు సినిమా చూశారు కాబట్టి మీ ఫీడ్బ్యాక్ ఏం ఫీల్ అయినా అన్ని చెప్పండి. ఎంటైర్ మూవీ ఇస్ వెరీ రియల్లీ ఫన్ అండ్ ఫ్యామిలీ కూడా చూడొచ్చు సార్, ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ రియల్ పాయింట్స్ ఆర్ బ్రాట్ అప్ హియర్ అండ్ ఎవ్రీథింగ్, ద క్యారెక్టరైజేషన్ అండ్ ఎవ్రీ వన్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ సెటిల్డ్ అండ్ సుహాస్ అండ్ కిషోర్ యువర్ రియల్లీ నెయిల్డ్ ద స్క్రీన్, ఎంటైర్ స్క్రీన్. మీరు స్క్రీన్ ఉన్నప్పుడల్లా వీఆర్ లాఫింగ్, మీ అండ్ మై ఫ్రెండ్స్ యూఆర్ లాఫింగ్ ఏ లాట్ హియర్. సో లైక్ బలగం మీరు చెప్పినట్టు అలాంటి ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేసిన మాకు రియల్లీ స్ట్రెస్ ఫీలింగ్ కూడా చాలా తగ్గిపోతుంది. సో వీ ఎంజాయ్ ఏ లాట్ హియర్ మూవీ. ఈవెన్ మాకు ఇంటర్వ్యూ అప్పుడు కూడా మేము డిస్కస్ చేసుకుంటాం, అసలు ఇంత బాగుంది మూవీ అని కూడా మేము డిస్కస్ చేసుకుంటాం ఇంటర్వ్యూ అప్పుడు కూడా. రియల్లీ నైస్, థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ అప్ దిస్ మూవీ అండ్ గివింగ్ ఆపర్చునిటీ టు కమ్ హియర్. థ్యాంక్ యూ వెంకటేష్. ఇక్కడికి కాదు, ఇంకా నెల రోజులు ఉంది. ఎవ్రీ డే ఒక నువ్వు పోస్ట్ చేయాలి సినిమా గురించి. షూర్, జనరల్ ఇస్తాను. వాట్ యు ఫీల్ అంటే మా గురించి కాదు, ఇలాంటి సినిమాని మీరు ఎంత పుచ్ చేస్తే అంత ఆడియన్స్ దగ్గరికి రీచ్ అవుతుంది. అండ్ మీరు కూడా పెద్ద పెద్ద సినిమాలు కాకుండా ఇలాంటి చిన్న సినిమాలు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కదా. రియల్లీ వేసాడు. హాయ్, నా పేరు సుప్రియ. సుహాస్ గారు మీకు క్వశ్చన్, మీరు ఏ మూవీ చేసినా డిఫరెంట్ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకుంటారు, ఇది కూడా కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్. సో మీరు ఎలా చూస్ చేసుకుంటారు మూవీస్? లక్కీగా మంచి స్టోరీస్ వస్తున్నాయి. అదే తన్నితే పుట్టలో పడతారనే శాస్త్రం ఉందిగా. ఈ క్రెడిట్ ఈ సినిమాది నాదే. మా డైరెక్టర్ వేరే వేరే హీరోలు అందరిని అనుకుంటే బలగం తర్వాత నేనే సుహాస్ పేరు చెప్పా. సుహాస్ చాలా కాన్సెప్ట్ ఫిలిం చేస్తాడు కదా, న్యాచురల్గా ఉంటుంది, అప్రోచ్ అవ్వండి నేను. సుహాస్ మేబీ వినేసి ఇమీడియట్లీ ఆఫీస్కి వచ్చి ఓకే చెప్పేసి వెళ్ళాడు. సినిమా అయితే చాలా బాగుంది, ఫ్యామిలీతో కూడా వెళ్ళి చూడొచ్చు అండ్ మోస్ట్ ఫన్నీగా ఉంది. కిషోర్ గారు యాక్టింగ్ అయితే ఎక్సలెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికి థ్యాంక్స్ సార్. మీరు ఎంట్రోగానే ఒక మాట అన్నారు సార్, ఫ్యామిలీ మూవీస్ తీద్దానని. ఏ సినిమాలో ఫ్యామిలీ రిలేషన్ ఇందులో ఉంది సార్? ఒక భార్య భర్త మీద నమ్ముకుంటే, అదే భర్త భార్య మీద నమ్ముకుంటే ఎంత సక్సెస్ఫుల్ అవుతారు ఈ సినిమాలో చూపించి? వావ్, భలే క్యాచ్ చేసా. రిలేషన్స్ అనేది ఇప్పుడు మనం చూసుకుంటాం సార్, మోస్ట్లీ డైవర్స్ అవుతూ ఉంటుంది. ఎందువల్ల అంటే అనుమానం వల్ల. సో అతను కంపెనీ మీద వేశాడు కానీ తన భార్యని నమ్మాడు. మదర్ చెప్పేసి అదే కదా. ఆ ఒక్క పాయింట్ నాకు సినిమా మొత్తం హైలైట్ కనిపించింది సార్, ఆ ఒక్క పాయింట్. సో రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మీ ఫ్లో అంతే వెళ్ళిపోయారు సార్, రిలేషన్ ఫ్యామిలీస్ మూవీస్ తీస్తున్నాయి, ఇది నాకు తెలిసి మీకు బ్లాక్ బస్టర్ అవుతుంది సార్. థ్యాంక్ యూ. సో నాకు 2 థింగ్స్ యాక్చువల్లీ, అండ్ మూవీ మొత్తం యాక్చువల్లీ వెరీ మచ్ క్లోజ్ టు రియాలిటీ, వెరీ మచ్ మిడిల్ క్లాస్ కంప్లీట్లీ. ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఏదైతే చూపించారో అన్నీ కూడా క్లోజ్ టు రియాలిటీ, మిడిల్ ప్రతి ఫ్యామిలీలో జరిగేవన్నీ. ఇక్కడ 2 థింగ్స్ నాకు బాగా నచ్చాయి. లాస్ట్లో చెప్పిన ఆయన చెప్పిన డిస్క్రిమినేషన్, ఎవరు తాహతకు మించి వాళ్ళు ఆలోచించి ఉండుంటే అందరూ ఇంత సక్సెస్ఫుల్ పొజిషన్స్లో ఉండరు. చాలామంది మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు కాబట్టి. అండ్ మా ఫాదర్ బీయింగ్ అ నార్మల్ సూపర్వైజర్, ఆయనని చాలా, ఆయన జీతం కంటే నాకు పెట్టిన ఖర్చు పెట్టింది ఎక్కువ. ఆయన ఒక నెల జీతం, నాకు ఒక బస్ ఫీజ్ ఆర్ ఎలాగా అలా అయిపోతూ ఉండేది. ఆయన వెనకాల అన్నారు చాలామంది వాళ్ళు గొప్పల కోసం చదివించుకుంటున్నారని, ఒకవేళ ఆయన అలా చదివించకపోతే ఐ వుడ్ హ్యావ్ బీన్ నాట్ బీ ఇన్ దిస్ పొజిషన్ టుడే. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. అండ్ సెకండ్ థింగ్, ఆ బెస్ట్ విషయం, ఐఎమ్ నాట్ ష్యూర్ వై ఇవాళ నేను ఇవాళ మూవీకి ఎందుకు వచ్చానో, ఐఎమ్ నాట్ ష్యూర్. కానీ ఇవాళ జరిగిన కోయిన్సిడెన్స్ పాయింట్, మా మదర్ నాకు ఆఫ్టర్నూన్ చెప్పింది ఇట్లేటట్టు ఒక మ్యాచ్ విషయం, దే వర్ లుకింగ్ ఫర్ ఎ గ్రూమ్. సో అప్పుడు వాళ్ళని చెప్పారు, అది అన్ఫార్చునేట్లీ క్యాన్సిల్ అయింది. దే సైడ్, మై మదర్ సైడ్, నువ్వు బెస్ట్, నేను మీకు అన్నీ బెస్టే ఇచ్చాం, గ్రూమ్ కూడా వీల్ గివ్ యూ బెస్ట్ ఓన్లీ, మేము ఎక్కడ కాంప్రమైజ్ అవసరం లేదు నీ విషయంలో. అది దట్స్ ద పాయింట్,
మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలనుకో, ఇప్పుడు చిల్డ్రన్ విషయంలో మన దగ్గర మనం కాంప్రమైజ్ అవుతాం కానీ వీ విల్ ఆల్వేస్ వాంట్ టు గివ్ అవర్ చిల్డ్రన్ బెస్ట్. దట్స్ ద టూ పాయింట్స్ ఐ లవ్ టు మోస్ట్ అబౌట్ ద మూవీ. థ్యాంక్ యూ అండి. చాలా బాగా కనెక్ట్ అయ్యారు మీరు. అంటే మెయిన్ సోల్ చెప్పాలనుకున్న, అంటే హీరో క్యారెక్టరైజేషన్లో ఏదైతే చెప్పాలనుకున్నాడో డైరెక్టర్, అది మీకు బాగా కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీ ఈజ్ ఫ్యాంటాస్టిక్ సార్. కిషోర్ సార్ కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్. సుహాస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ద టైమింగ్ గట్టా అంతా బాగానే ఉంది. అండ్ ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. చాలామంది అంటే తీయడం కూడా చాలా కరెక్ట్గా తీయకపోతే పక్కా ఫ్లాప్, ఇది డిజాస్టర్, ఒకవేళ డిజాస్టర్. కానీ తీసే విధానం కూడా ఎవరిని హర్ట్ చేయకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా వచ్చి చూసేలాగా, ఎవరికి ఎటువంటి బ్యాడ్ నెగిటివ్ ఫీలింగ్ రాకుండా రైటింగ్ కానీ ఏదైనా కానీ పర్ఫెక్ట్గా వచ్చింది ఈ మూవీ అయితే. ఇది మూవీలో సార్ ఒక పాయింట్, ఈరోజు మార్నింగ్ ఏ మా అన్నయ్య వాళ్ళతోనే నేను స్కూల్ అడ్మిషన్కి వెళ్ళాము సెయింట్ యాన్స్లో. సో నా ఎడ్యుకేషన్ చూసుకుంటే చిన్నప్పటి నుండి టిల్ ఇంటర్ ఒక 1 lakh అయిపోయింది. బీటెక్ వచ్చి ఇంకో 2 lakhs, 3 lakhs కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మా అన్నయ్య వాళ్ళ కూతురికి అడ్మిషన్కి వెళ్తే వాడు అడ్మిషన్కే 50,000 ప్లస్ PP1కి 2 lakhs అంటున్నాడు. ఆ పాయింట్ అయితే ఎగ్జాక్ట్లీ ఈరోజు నేను కాలేజ్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి చచ్చాము. అండ్ అడ్మిషన్స్ కూడా ఇప్పుడు లేవు, అడ్మిషన్ కోసం లాస్ట్ 8 months నుంచి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. డిసెంబర్ వరకు వెయిట్ చేయాలంటే ఇప్పుడు ఆ పాయింట్ అయితే ఎగ్జాక్ట్లీ నాకు కనెక్ట్ అయింది. ఈరోజు మార్నింగ్ వెళ్ళి చచ్చాను. సో అన్ని రియలిస్టిక్ అంటే కథలో తీసుకున్నది ఆ రియలిస్టిక్ చెప్పాలి అని. సో ఈరోజు సొసైటీలో ఉన్న పాయింట్సే అంటే ఇప్పుడు మీరు అందరూ సూపర్ హిట్ అంటున్నారు. ఇలాంటి రియలిస్టిక్ కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. ఇప్పుడు ఆయన ఒక పాయింట్ చూసుకున్నాడు సినిమాలో, మీరు ఒక పాయింట్ చూసుకున్నారు, ఇప్పుడు తన అమ్మాయి ఒక పాయింట్ చూసుకుంది, ఇలా ఇక్కడ ఉన్న ఇంతమందిలో మాట్లాడిన దాంట్లో ఎవరో ఒకరు పాయింట్స్ కనెక్ట్ అవుతున్నారు. అలా కనెక్ట్ అయినప్పుడే సినిమా యూనివర్సల్ ఫిలిం అవుతుంది. తీసిన సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా బాగా అనిపించింది, సెకండ్ హాఫ్లో ట్విస్టులతో సినిమా చాలా బాగుంది. నాకు తెలిసినంత వరకు సుహాస్ గారు తీసిన అన్ని సినిమాల్లో ఇదే బ్లాక్ బస్టర్ మీకు. మూవీ చూసాక ఫస్ట్ హాఫ్ అయిపోయాక ఇది ఫ్యామిలీతో చూడగలమా అన్నట్టు అనిపించింది సార్. మాకు క్లైమాక్స్ వచ్చేసరికి ఓ ఇది దీన్ని కూడా ఎలా చూపిస్తారా, చాలా బాగా చూపించారు సార్. అది మాత్రం కాన్ఫిడెన్స్ వచ్చింది, వచ్చింది సార్. అంటే జనరల్గా నా సినిమా అనగానే నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. డైరెక్టర్తో కూడా అదే చెప్పింది, సెన్సిటివ్ పాయింట్ బట్ ఎవరు హర్ట్ అవ్వకుండా ఎలా ట్రీట్మెంట్ చేస్తామని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్. కాబట్టి సుహాస్ కానీ కిషోర్ కానీ నవ్వియడం కూడా అదే, ఎప్పుడైతే నవ్విచ్చుకుంటూ వెళ్తామో ఇలాంటి సెన్సిటివ్ పాయింట్స్ దాటేసి చెప్పాలనుకునే చెప్పొచ్చు. అది ట్రై చేసి సక్సెస్ అయ్యారు అని మేము అనుకుంటున్నాం. మీరందరూ ఫ్యామిలీస్తో వచ్చి చూస్తే ఎస్ అని, అందుకే ఫెస్టివల్ రోజు పెట్టాం, దసరా రోజు రిలీజ్ పెట్టడానికి కూడా రీజన్ అదే. అంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అనేది మెసేజ్ పంపించాలి అని. అండ్ సుహాస్ గారు ఎన్ఎల్ కిషోర్ గారు యాక్టింగ్ చించేశారు సార్. చింపేశారుగా కిషోర్ అన్న అన్న మసేష్ను అన్న సినిమాలో అన్న యువర్ ద బ్యాక్ బోర్డ్ అన్న సినిమాకి నిజంగా చెప్తున్నాను. క్లాప్స్ కొట్టండి కదా సార్ కిషోర్ అన్నకి. నేను యాక్చువల్ 3 o'clock ఒక షో వేస్తే అందరు అడ్వకేట్స్ షో వేసినప్పుడు హర్షిత్ కాల్డ్, అసలు పిచ్చి పిచ్చికి ఎంజాయ్ చేస్తున్నారు, అసలు కిషోర్ది మామూలుగా లేదంటే నేను అప్పుడు కిషోర్ కాల్ చేశాను, నువ్వు ఎక్కడున్నావు, ఇప్పుడు ఇంకో షో ఉంది, నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా రావాలని డబ్బింగ్ చెప్తూ వచ్చేసాడు. మీ దగ్గరికి తీసుకొద్దామనే తీసుకొచ్చాను. ఇలాంటి చిన్న సినిమాలకి మీరు వీలైనంత సపోర్ట్ చేస్తే ఇది పెద్ద సినిమా అయిపోద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్.